పౌరాణికమైన, సాంఘికమైన, జానపదమైన తన అద్భుతమైన నటనతో వెండితెర దేవుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అరుదైన నటుడు నందమూరి తారక రామారావు. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకునిగా తెలుగు సినీ ప్రతిష్టని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగపురుషుడు ఆయన. నందమూరి తారక రామారావు 1923 May 28 తేదీన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. NTRకు ముందుగా కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి భావించిందట. కానీ మేనమామ తారకరాముడైతే బాగుంటుంది అని చెప్పడంతో ఆయనకు ఆ పేరే పెట్టారు. విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన NTR తరువాత విజయవాడ SRR కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1942 మేలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవరామ తారకంను పెళ్లి చేసుకున్నారు NTR. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, KVS శర్మ లాంటి వారితో కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు NTR. చదువు పూర్తయిన తర్వాత సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చినా నటన మీద ఉన్న ఇష్టంతో అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు NTR. ప్రముఖ నిర్మాత BA సుబ్బారావు గారి సహకారంతో LV ప్రసాద్ ను కలిసిన ఆయన పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా అవకాశం దక్కించుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవటంతో మొదట మన దేశం సినిమాతో కెమెరా ముందుకు వచ్చారు NTR. తరువాత పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాల్లో నటించి మెప్పించారు NTR. ఇక ఆ తరువాత వచ్చిన పాతాల భైరవి ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమా NTRకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. NTR పాతాల భైరవిని ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. తరువాత మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు NTRలోని నటుడిని ఆవిష్కరించాయి. NTR సినీ ప్రయాణంలో మరో మైలురాయి మాయాబజార్. కృష్ణుడిగా NTRను చూస్తారా అన్న జనాలతో కృష్ణుడంటే NTRే అని అనిపించుకున్నారు. కృష్ణుడిగా NTR తెర మీద కనిపిస్తుంటే జనాలు థియేటర్లలోనే హారతులు పట్టేవారంటే ఆయన నటన ఎంతగా మెప్పించేదో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది కృష్ణుడి పాత్రలు పోషించినా NTRకు లభించిన ఆదరణ మాత్రం వారికి దక్కలేదు. పౌరాణికాలు, జానపదాలలో ఏ స్థాయిలో అలరించాడో కమర్షియల్ ఫార్ములా సినిమాల్లోనూ అదే స్థాయిలో ఆకట్టుకున్నాడు. సర్దార్ పాపారాయుడు, బెబ్బులి పులి, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో NTR నటన ఎప్పటికీ మరిచిపోలేం. హీరోగానే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు NTR. దానవీర సూరకర్ణ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడమే కాదు, ఆ సినిమాలో ఏకంగా 3 పాత్రల్లో కనిపించారు. దానవీర సూరకర్ణ అప్పట్లో కొల్లగొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆయన చెప్పే డైలాగులకు మంత్రముగ్ధులు కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. క్యాన్సర్తో చనిపోయిన తన భార్య బసవతారకం పేరు మీద హాస్పిటల్ను నిర్మించి క్యాన్సర్ బారిన పడిన ఎంతో మందికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. ఇప్పటికీ ఆయన నటవారసుడు బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ను విధిగా నిర్వహిస్తున్నారు. కథానాయకుడిగా తనకు ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రజల కోసం NTR రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. NTR సినీ ప్రస్థానమే కాదు, రాజకీయ ప్రస్థానం కూడా ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత NTRది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కదిలించిన తొలి వ్యక్తి NTR. ముఖ్యమంత్రిగా 2 రూపాయలకు కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, వ్యవసాయ రంగానికి సబ్సిడీలు, మహిళలకు ఆస్తి హక్కు లాంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో అధికారం కోల్పోయిన NTR 1996 జనవరి 18 గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచే ఉంటారు.